फ्रेंड्स मन इंडिया लो उन्नटुवंटी प्रती ओक्क नोटुपै गांधीजी ओक्क नव्वुतुन्न फेस मनकि कनिपिस्तुंदि कानी गत कोन्नि नालुगु भारतीय नोट्लपै गांधीजी ओक्क चित्रान्नि तोलगिंचालि अन्न चर्च वेगंगा चर्चनीयांशं अवुतुंदि इंदुलो चाला मंदि भारतीय नोट्लपै भगत सिंग ओक्क चित्रान्नि मुद्रिंचालि अनि चेप्ते मरికొంతమంది चंद्रशेखर आजाद सुभाष चंद्रबोस् वंटि स्वतंत्र पोराट योधुल ओक्क चित्रालनु कूडा नोट्लपै मुद्रिंचालि अनि अंटुन्नारु इंदुलो सर्दार वल्लभाई पटेल ओक्क चित्रान्नि कूडा नोट्लपै मुद्रिंचालि अन्न ప్రస్తావన కూడా ఉంది కానీ ఢిల్లీకి ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ వీటన్నింటికి భిన్నంగా భారతీయ నోట్లపై లక్ష్మీదేవి మరియు గణేశుని యొక్క చిత్రాలు ఉండాలి అని ఒక కొత్త ప్రస్తావనని ప్రజల ముందుకి తీసుకొచ్చాడు ఆయన చెప్పేటటువంటి థియరీ ప్రకారం మన దేశపు నోట్లపై లక్ష్మీదేవి మరియు గణేశుని యొక్క చిత్రాలు ఉండాలి ఎందుకంటే వారి యొక్క ఆశీర్వాదం లేకుండా మన దేశం యొక్క జీడిపి అసలు ఏమాత్రం ముందుకు వెళ్ళలేదు అంటే ఇప్పటివరకు మన జీడిపి ముందుకు వెళ్ళింది అనుకోండి కాకపోతే వారి యొక్క ఆశీర్వాదం ఉంటే ఇది మరింత త్వరగా సాగిపోతుంది అని ఆయన యొక్క నమ్మకం ఇదంతా పక్కన పెడితే మన దేశపు నోట్లను ఆర్బిఐ యాక్ట్ 1934-22 ప్రకారం నిర్ణయిస్తారు ఇండియాలో కొత్త నోట్లను జారీ చేసే అధికారం కేవలం ఆర్బిఐ దగ్గర మాత్రమే ఉంది ఒకవేళ ఈ నోట్స్ లో ఏదైనా మార్పు చేయాలి అని అనుకుంటే ఆర్టికల్ 25 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ లో ఆ విషయం గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది వారు ఆ తర్వాత ఆ విషయాన్ని రివ్యూ కోసం రిజర్వ్ బ్యాంక్ బోర్డ్ కి పంపిస్తారు వారు ఆ బోర్డ్ లో నోట్ల యొక్క మార్పుపై ఒక నిర్ధారణకి వచ్చిన తర్వాత దానిని అప్రూవల్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ కి పంపిస్తారు సెంట్రల్ గవర్నమెంట్ లో అప్రూవల్ దొరికిన తర్వాత వీళ్ళ ద్వారా మార్పు చేయబడిన లేదా కొత్త నోట్లని ముద్రించడం జరుగుతుంది అయితే ఈ కొత్త నోట్లపై ఎలాంటి కలర్స్ ఉండాలి ఎలాంటి చిహ్నాలను ముద్రించాలి అన్న విషయాలను ఆర్బిఐ లోని ఒక విభాగం చూసుకుంటుంది దాని యొక్క అధ్యక్షులు డిప్యూటీ గవర్నర్ పి రవిశంకర్ సార్ ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా సార్లు మన ఇండియన్ కరెన్సీని మార్చడం జరిగింది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ముద్రించబడినటువంటి నోటు రూపాయి నోటు మనకి స్వాతంత్రం రావడానికి ముందు కూడా ఈ 1 రూపీ నోట్స్ ఉండేవి కానీ దానికి కింగ్ జార్జ్ యొక్క చిహ్నం ఉండేది ఎందుకంటే అప్పటికి మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే మన వాళ్ళు 1 రూపీ నోట్ ని ముద్రించడం స్టార్ట్ చేశారో అప్పుడు కింగ్ జార్జ్ యొక్క చిహ్నాన్ని తీసేసి ఆ ప్లేస్ లో అశోక స్తూపాన్ని ముద్రించడం జరిగింది ఆ టైంలో 1 రూపీ నోట్ పై ప్రతి అక్షరం హిందీలోనే రాయడం జరిగింది ఆ తర్వాత 1967లో 10-100 నోట్లను కూడా ముద్రించడం జరిగింది ఈ నోట్లపై ఇండియాలో ఉన్నటువంటి విభిన్నమైన కళాకృతులను మరియు ప్రాముఖ్యత కలిగినటువంటి స్థలాల యొక్క చిహ్నాలు ఉండేవి 1970s తర్వాత ఇండియాలో మొట్టమొదటిసారిగా సత్యమేవ జయతే అని ముద్రించబడినటువంటి 100 నోట్స్ ని రిలీజ్ చేయడం జరిగింది దీని తర్వాత 1987లో మొట్టమొదటిసారి ఇండియాలో మహాత్మా గాంధీ చిహ్నం కలిగినటువంటి నోట్లని ముద్రించడం జరిగింది 500 రూపాయల నోట్పై అశోక చిహ్నంతో పాటు మహాత్మా గాంధీ యొక్క చిత్రాన్ని కూడా ఈ నోట్లో ముద్రించారు కానీ ఈ నోట్లో పూర్తిగా మార్పు వచ్చింది మాత్రం 1996లో ఇక్కడ అశోక స్తూపానికి బదులుగా గాంధీ గారి యొక్క చిహ్నాన్ని ముద్రించడం జరిగింది ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నవంబర్ 8, 2016లో డిమోనిటైజేషన్ పేరుతో 500 రూపాయల నోట్లని మరియు 1000 రూపాయల నోట్లని రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత ఆ ప్లేస్ లో కొత్త నోట్లని రిలీజ్ చేశారు కానీ ఈ నోట్లలో కూడా ఎలాంటి మార్పు లేదు ఇంతకు ముందు ఉన్న విధంగానే ఈ నోట్లపై కూడా గాంధీజీ యొక్క చిహ్నాన్ని ముద్రించడం జరిగింది ఈ నోట్లలో కూడా మన దేశం యొక్క సంస్కృతి ప్రత్యేకతలను వివరించడానికి కొన్ని చిహ్నాలను కూడా ముద్రించడం జరిగింది మరియు ఈ నోట్లని మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉండేలా ఇంతకు ముందు నోట్ల కంటే చిన్నగా తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే మన దేశపు నోట్లపై మిగిలిన స్వతంత్ర పోరాట యోధుల యొక్క చిహ్నాలను లేదా దేవి దేవతల చిహ్నాలను కూడా ముద్రించగలదు కానీ అది మనం అనుకున్నంత ఈజీ కాదు దీనికోసం ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలా అని చెప్పి ఇంతకుముందు ఎప్పుడు మన దేశ కరెన్సీపై దేవుళ్ళ చిత్రాలను ముద్రించలేదని కాదు ఇంతకుముందు 5 రూపీస్ కాయిన్స్ పై వైష్ణవి దేవి యొక్క చిహ్నాన్ని ముద్రించడం జరిగింది అయితే వీటిని కాయిన్స్ పైన ఎందుకు ముద్రించారు అంటే కాయిన్స్ పై ఎలాంటి బొమ్మ ఉండాలి అన్న విషయం ఆర్బిఐ నిర్ణయించదు దానిని స్వయంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇండియన్ కరెన్సీపై దేవతల యొక్క చిహ్నాలను ముద్రిస్తే మతాల మధ్య మరియు కులాల మధ్య విభేదాలు వచ్చే ప్రమాదం ఉంది కానీ స్వతంత్ర సమరయోధులైనటువంటి మిగతా వారి చిహ్నాలను ముద్రించడంలో ఎలాంటి సమస్య లేదు మన దేశానికి స్వతంత్రం రావడానికి కేవలం గాంధీ గారు ఒక్కరు మాత్రమే కారణం కాదు ఎన్నో వందల మంది
తమ మాన ప్రాణాలని అర్పించి మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చారు. కానీ మనలో ఎంతమందికి వారందరి గురించి తెలుసు? కేవలం గాంధీ గారి గురించి మాత్రమే మనకి తెలుసు. ఎందుకంటే ఇండియాలో అమలు చేయబడే ప్రతి పథకంపై మరియు నోట్లపై కేవలం గాంధీ గారి యొక్క చిహ్నాన్ని మాత్రమే ముద్రించడం, ఇలా ప్రతి చోట గాంధీని మాత్రమే ఉంచి మిగతా వారిని పక్కన పెట్టడం వల్ల కొన్నాళ్ళకి అంటే నెక్స్ట్ జనరేషన్కి మన దేశానికి స్వతంత్రం తేవడానికి తమ ప్రాణాలని అర్పించిన మిగతా స్వతంత్ర సమరయోధులు ఎవ్వరికి గుర్తుండరు. మన దేశంలో ఎన్నో నోట్లు ఉన్నాయి. 10 రూపీస్, 20 రూపీస్, 100 రూపీస్, 50 రూపీస్, 500 రూపీస్, 2000 రూపీస్, ప్రతి దానిపైన గాంధీ గారి చిహ్నమే ఎందుకు? మిగతా వారి చిహ్నాలు కూడా ముద్రిస్తే పిల్లలకి మరియు రాబోయే తరాలకి వారి గొప్పతనం కూడా తెలుస్తుంది కదా. ఇప్పటికే మనం ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల్ని మర్చిపోయాం. ఇలాగే సాగుతూ పోతే కొన్నాళ్ళకి భగత్ సింగ్ ని, సుభాష్ చంద్రబోస్ ని, మిథిల్ మ్యాన్ అయినటువంటి అబ్దుల్ కలాం గారిని కూడా మర్చిపోతాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్బీఐ దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇండియాలో అక్కడక్కడ ఇష్యూస్ రేస్ అయినప్పటికీ తీవ్ర స్థాయిలో ఎక్కడ కూడా ఇంకా దీనిపై చర్చ జరగలేదు. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో, మన ఇండియన్ కరెన్సీపై ఎవరి చిహ్నం ఉండాలని అనుకుంటున్నారో అన్న విషయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలపండి. ఒక పక్క ఇండోనేషియా లాంటి ముస్లిం మెజారిటీ దేశాలు మన గణేశుని చిహ్నాలని మరియు రాముని చిహ్నాలని ముద్రిస్తుంటే, మనం మాత్రం మనకి స్వతంత్రం తెచ్చి మనం స్వేచ్ఛగా జీవించే హక్కుని మనకి కల్పించినటువంటి స్వతంత్ర సమరయోధుల యొక్క చిహ్నాలను కూడా మన నోట్లపై ముద్రించలేకపోతున్నాం. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలపండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీకు ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వీడియో కూడా మీకోసమే, అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి చూడడానికి ప్రయత్నించండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు, ఎందుకంటే మనది చాలా చిన్న ఛానల్. మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ని మేము ఇంకా చేయగలుగుతాం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, డూ లిటిల్ థింగ్స్.